miss you, Prudhvi. I love you, Prashanthi. I love you so much. ఏం చెప్పాను ఏం చేశారు 24 అవర్స్ లో వాళ్ళు లాకప్ లో ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో నా మీద అనుమానం రాకూడదు మరేసిన సూత్రంగా ఒక ఛాయ మాత్రంగా ఒక ఛాయ మాత్రంగా అనంతానంద సిరిలా చిగురేసిన స్వప్నంలా ఒక మౌనం సాక్ష్యంగా విరగూసిన సత్యంలా ఒక స్నేహ విపంచికలా కవన గమన కల్పనగా ఆది అంతం లేని కవన గమన కల్పనగా కదిలే కదలకు నిలయం కలకాలం ఋతురాగం తరలే మమతలడోల అనుభూతుల ఋతుగీతం వసంత సమీరంలా సని గ్రీష్మల్లా సారంగ సరాగల్లా అరవిచ్చిన లాస్యల్లా రేఖేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది అయిపోయాను హాయ్ రేఖ హలో రేఖాజీ ఏంటి ఏం మాట్లాడు హలో బిజీయా వర్క్ 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 ఫుల్ బిజీ అవును ఇందాక నాతో మాట్లాడినాను మరి ఇదేంటి నేనేం మాట్లాడను అనలేదు మాట్లాడాలని అనుకున్నాను కానీ మీ చెల్లెలుందే దయ్యం ఎప్పుడు ఇలాగే చేస్తుంది నవ్వకు ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు నీకు తెలుసు మళ్ళీ ఎందుకు అడగడం సింప్లీ నువ్వు చెప్తే వినాలని రేఖ నేను మళ్ళీ కాల్ చేయను కాస్త బిజీగా ఉన్నాను ప్లీజ్ డోంట్ మైండ్ నాతో మాట్లాడడం ఇష్టం లేదా అలాంటిది ఏం లేదు వర్క్ ఉంది ప్లీజ్ ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్ బాబాయ్ పృథ్వీ నేను నడవకెళ్ళి పెద్దమ్మా
ఒక నిమిషం ఇక్కడే ఉండు. వంశీ, నీకు చాలాసార్లు ఫోన్ చేశాను, లైన్ కలవనే లేదు. సిగ్నల్స్ లేవేమో దివ్య, నేను ధ్రువ దగ్గర ఉన్నాను. నీ మెసేజ్ వచ్చింది, వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇలారా దివ్య, పెద్దమ్మా ఏంటిదంతా? నువ్వు మాట్లాడకు, నువ్వు కానీ పెద్దమ్మా, నేనేమైనా ఒలింపిక్స్కి వెళ్ళి గోల్డ్ మెడల్ తెచ్చానా? హాస్పిటల్ నుంచి కదా వచ్చాను. అందుకే దిష్టి తీస్తున్నాను. ఇక ముందైనా ఏ నీడైనా పీడైనా నీ మీద పడకుండా ఉంటుంది. డాడీ, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఈ పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళడం ఏంటి సంయుక్త? నాకేమైందని కంగారు పడుతున్నారు? ఐఎమ్ ఫైన్, నేను వెళ్తాను. ఏమ్మా, ఇది మాత్రం నీ ఇల్లు కాదా? ఇక్కడే కొన్ని రోజులు ఉండొచ్చు కదా. ఆ ఇంట్లో అమ్మ జ్ఞాపకాలుంటాయి డాడీ. అక్కడ ఉంటే అమ్మ నా పక్కనే ఉన్నట్టుంటుంది. ఏంటి సంయుక్త ఇది, ఇలాంటి స్థితిలో నువ్వు ఆ ఇంట్లో ఉంటానంటావేంటి? నువ్విప్పుడు ఆలోచించాల్సింది ఈ లోకంలో లేని వాళ్ల గురించి కాదు, నీకోసం బ్రతికే వాళ్ల గురించి. సంయుక్త, ఇప్పుడు నీ ఆరోగ్య పరిస్థితి ఏమిటో నీకు తెలుసు. ఎంతో జాగ్రత్తగా ఉండాలి, అశ్రద్ధ చేయడం మంచిది కాదమ్మా. పెద్దమ్మా, ఎందుకు మీరంతా అనవసరంగా టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా. నువ్వు అక్కడుంటే ఎలా ఉన్నావో ఏంటో అని ప్రతిక్షణం మేమంతా బాధపడతాం. డాక్టర్ చెప్పినట్లు నువ్వు మాతో ఇక్కడే ఉంటే మాకు ధైర్యంగా ఉంటుంది. నాన్న, మీరంతా బాగుంటే నేను బాగుంటాను. మేం బాగుండాలి అంటే నీ ఆరోగ్యం కుదుటపడే వరకు నువ్వు ఇక్కడే ఉండాలమ్మా. పెద్ద నాన్న, అది హలో సార్, నేను ఎస్ఐని. చెప్పండి. సంయుక్త గారి మీద దాడి చేసిన వాళ్లలో ఒకడు దొరికాడు. అవునా, మంచిది. ఎస్ఐ ఏముంటున్నాడన్నయ్య? సంయుక్త మీద దాడి చేసిన వాళ్లలో ఒకడు దొరికాడట. అప్పుడేనా? అంత త్వరగా ఎలా దొరికాడు బావా? ఆశ్చర్యంగా ఉంది, ఇంతలోనే వాళ్లలో ఒకడిని పట్టుకున్నారా? పట్టుకుని తీరాలని అన్నయ్య పోలీసులు గట్టి వార్నింగ్ ఇచ్చాడు కదా, అందుకని బాగా ఎఫర్ట్ పెట్టుంటారు. అమాయకంగా మాట్లాడతారు మావయ్య మీరు. పూట గడిచేలోపు క్రిమినల్ దొరికాడంటే వాళ్ళెవరో పోలీసులకు ముందే తెలుసుండాలి. నిజమా? మరి నువ్వు చెప్పింది నిజమే వంశీ. నాకు అదే అనుమానం వచ్చింది. సంయుక్త, తప్పు చేసిన వాళ్లలో ఒకడు దొరికాడు అంటే మిగతా వాళ్ళు ఊరికే ఉండరు, క్రిమినల్స్ కదా. ఈ సమయంలో నీకు సెక్యూరిటీ చాలా అవసరం, అందుకే నువ్వు ఇక్కడుండటమే సేఫ్. ప్రశాంతంగా రెస్ట్ తీసుకోమ్మా. వంశీ, మావయ్య పోలీసులు పట్టుకున్న వాళ్లతో నేను మాట్లాడాలి, ఏర్పాటు చేయి.
ఎందుకు బావా ఇప్పుడివన్నీ? వాడి సంగతి పోలీసులు చూసుకుంటారు, శిక్ష పడేలా వంశీ చూసుకుంటాడు. మీరు సంయుక్తకి ప్రొటెక్షన్ ఏర్పాటు చేయండి. నేను మాత్రం నా కూతురికి హాని తలపెట్టిన వాడెవడో నా కళ్ళతో చూడాలి. ఏంటి, సతీష్ ఇంకా ఫోన్ చేయలేదు? నాకు ఫోన్ చేయనంత బిజీ ఏంటో ఆ మహానుభావుడు. అవును, మమ్మీ డాడీ ఏంటి ఇంకా రాలేదు? ఆంటీ, ఆంటీ! ఏంటమ్మా? మమ్మీ డాడీ ఏంటి ఇంకా ఇంటికి రాలేదు? ఫోన్ చేశారా? లేదమ్మా, ఆఫీస్లో ఒకవేళ మీటింగ్ ఉందేమో. శ్రీనివాస్ తాత ఇంటికి వెళ్ళొస్తున్నాం కావేరి. దేనికి? సంయుక్త మీద ఎవరో దాడి చేశారు. వాట్? అవును కావేరి, నిన్ను కాలేజీలో డ్రాప్ చేశాక తాతయ్య సంయుక్త దగ్గరికి వెళ్లారు. సంయుక్తతో కలిసి భోం చేస్తుండగా ఎవరో రౌడీలొచ్చి సంయుక్తని గాయపరిచి వెళ్లారు. మై గాడ్, ఎందుకు? వాళ్ల పబ్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ పబ్ మీద రేడ్ చేయించింది. అక్కడ ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయికి ఎవరూ లేరంట. ఇంటికి తీసుకొచ్చింది, తనకి సెక్యూరిటీ ఇవ్వాలనుకుంది. కానీ ఆ రౌడీలు ఊరుకోలేదు. సంయుక్త మీద దాడి చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయారు. తాతయ్య గారికి ఏమైనా అయిందా? లేదు, అదృష్టవశాత్తు తాతయ్యకి ఏం కాలేదు. అందుకే నా తాతయ్య ఇవాళ కాలేజీకి రాలేదు. వెంటనే పది డాడీ, పిన్ని చూడాలి. ఈ టైంలో ఎందుకమ్మా? అది కాదు డాడీ, పిన్ని. ఇప్పుడు వద్దమ్మా, నా మాట విను. సంయుక్తకి ఇప్పుడు ఏం పర్వాలేదు, షీస్ ఫైన్. రేపెళ్ళి చూద్దు గాని. నువ్వెక్కడికి? భోంచేద్దు గాని రా. ప్రశాంతి భోంచేసింది లేదు, చూసొస్తాను. కావేరి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు మమ్మీ. మీ డాడీ ఎప్పుడు ప్రశాంతి గురించి ఆలోచిస్తుంటారని అసూయగా ఉందా? లేదు మమ్మీ, నిజానికి చాలా గర్వంగా ఉంది. సంబంధం లేని ఒక కుటుంబానికి ఆశ్రయమిచ్చి ఒక అమ్మాయికి సొంత కూతురుతో సమానంగా ఆప్యాయతని పంచి వాళ్లకి ఏ కష్టం రాకుండా చూసుకునే మనసు ఎంతమందికి ఉంటుంది? ఆ మనసు మా డాడీకి ఉంది. గుడ్ నైట్ మమ్మీ. ప్రశాంతి, అమ్మా. ప్రశాంతి, ఏంటత్తయ్య? టైం ఎంతైందో తెలుసా? టైం ఏముంది, అదవుతూనే ఉంటుంది. టైంకి ఫోన్ చేస్తేనే ఆరోగ్యం బాగుంటుంది. కొంచెం వర్క్ ఉంది, తర్వాత చేస్తాను. ఫోన్ చేసాక ఏదైనా ముందు తిను. అరే, చెప్తున్నాను కదా అత్తయ్య, తర్వాత తింటాను. నువ్వు వెళ్ళు. ఒక్క ముద్ద తినమ్మా. నా బంగారు తల్లివి కదూ. నువ్వు నా బంగారు అత్తేవి కదూ. 10 మినిట్స్ ఆగు ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. ప్రశాంతి, ఏంటమ్మా అన్నం తినమని రాధమ్మ నిన్ను విసిగిస్తోందా? అబే, అదే లేదంకుల్. కాసేపు చదువుకుని భోంచేద్దామని. అదేదో భోంచేసి చదువుకోవచ్చుగా. భోంచేసి చదువుకుంటే నిద్ర వస్తుంది. భోంచేయకుండా చదివితే
నీరసం వస్తుంది. ప్రశాంతి, చదువుకోవాలి. చదువు కావాలి, కాదన్ను. చదువు బ్రతుకునిస్తుంది, కానీ అన్నం మనిషిని బ్రతకనిస్తుంది. అప్పుడేగా ఏదైనా సాధించగలం. నువ్వు చదివే ప్రతి అక్షరం నీకోసం, కానీ నువ్వు తినే ప్రతి ముద్ద నాకోసం. అది మర్చిపోకు. తినమ్మా. ఏంటి, సంయుక్తం గురించి ఆలోచిస్తున్నావా? లేదు. మరెందుకలా డల్గా ఉన్నావు? జరిగిన సంఘటన, చేసిన తప్పు వెంటాడుతున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందామనుకున్నా, ఆ తప్పు నా మనసును తట్టి లేపుతోంది దివ్య. ఎప్పుడో జరిగిపోయిన సంఘటన, ఇంకా గుర్తు చేసుకొని బాధపడతారా ఎవరైనా? నిన్నటి గురించి మర్చిపోయి బ్రతకాలంటే చాలా ధైర్యం ఉండాలి, కానీ వాటికి సంబంధించిన గుర్తులుండకూడదు. ఆ గుర్తు ప్రశాంతి రూపంలో మన కళ్ల ముందే ఉంది కదా. ఉంటే మాత్రం ప్రశాంతికి ఏ లోటు చేయలేదు కదా. కూతురుతో సమానమైన స్థానమిచ్చాం, తను మనల్ని ఏదైనా అడిగే హక్కిచ్చాం. ఇంకేం కావాలి? అన్నీ ఇస్తున్నా, కానీ ప్రశాంతిలో నాకేదో వెలితి కనిపిస్తుంది. అందుకే నా మనసు చివుక్కుమంటోంది. జరిగిన దాంట్లో నీ ప్రమేయం ఏముంది? మానవత్వం ఉన్న మనిషి ఎంత చేయగలడో ప్రశాంతికి అంతా చేస్తున్నా. అయినా ఈ అసంతృప్తి వద్దు వంశీ. ఇలా గతాన్ని తలుచుకుంటూ బాధపడద్దు. మనిషి అనేవాడికి మనసుండాలి దివ్య. ఒకరు తప్పు చేస్తే రెండో వాళ్ళు తుడిచేయగలగాలి, అప్పుడే బాధ ఉండదు. ఏంటిది, అన్ని తెలిసిన వాడివి, ఇంతలా కంట్రోల్ తప్పితేలా? ఏదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా ప్రశాంతంగా ఉండు వంశీ. రా, ఫ్రెష్ అయ్యి కాస్త భూమి చేదువు గాని. ఏం చేస్తున్నారు సార్? ఒక ఫోన్ లేదు, ఏం లేదు, మర్చిపోయావా? ఏంటి, ఏంటా చూపు? ఏంటి కావేరి, ఏదో దాచిపెట్టావు? దాచిపెట్టాను, అదేం లేదే. అదేంటో కనిపించలేదు గాని ఏదో దాచావు. అబ్బా, నేనెందుకు దాస్తాను, వెళ్ళండి ఆంటీ. ఇవిగో పాలు, చల్లారక ముందే తాగు. ఆ దాచిందేదో తర్వాత చూద్దూ గాన్లే. Oh!
దగ్గరికి వెళ్దామా? సంయుక్త గారి మీద దాడి చేసిన వాళ్లలో ఒకరు దొరికాడు. పూట గడిచేలో ఒక క్రిమినల్ దొరికాడంటే వాళ్ళెవరో పోలీసులకు ముందే తెలుసుండాలి. నాకు తెలుసు ఇలాంటిదేదో జరుగుతుందని. అన్నయ్య ఏంటి ఎలా వచ్చారు, పడుకోలేదా? అది కాదన్నయ్య, నన్ను కాస్త ఆలోచించుకునేవ్వండి, వెళ్ళండి. జరిగింది తలుచుకుంటుంటే నిద్ర పట్టట్లేదన్నయ్య, నా రక్తం మరిగిపోతుంది. ఎవడైతే దొరికాడని పోలీసులు చెప్తున్నారో ఓ దొరికిన వాణ్ణి నా చేతులతో చంపాలన్నంత కసిగా ఉంది. హరీష్, ఏంట్రా ఈ ఆవేశం? ఆవేశం కాదన్నయ్య, ఆవేదన. నా బిడ్డని ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను. హాయ్ డియర్. పృథ్వి. అవును డియర్, నీ ముద్దులు మనవాణ్ణి. అమ్మా, జరిగిన ఈ సంఘటన తనను మళ్లీ హింస వైపుకి లాగుతుందా?